సంచలనం సృష్టించిన పారామెడికల్ విద్యార్థిని శ్రీష హత్య కేసును పోలీసులు ఛేదించారు. సొంత అక్క భర్తే ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా కనిపించకుండా పోయిన మరదలి కోసం వెతికాడు. చివరకు పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో హత్యోదంతం బయటపడింది. హత్య జరిగినప్పటి నుంచి శ్రీష బాబ అనిల్పైనే అనుమానాలు నెలకొన్నాయి. ఇదే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరపడంతో వాస్తవాలు బయటపడ్డాయి. మిస్టరీగా మారిన వికారాబాద్ జిల్లా కాడ్లపూర్లో పారామెడికల్ విద్యార్థి శ్రీష హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె అక్క భర్త అనిల్ హతమార్చినట్టు నిర్ధారించారు. కాడ్లపూర్ గ్రామానికి చెందిన జంగయ్య యాదమ్మ దంపతులకు నలుగురు పిల్లలు. జంగయ్య వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. జంగయ్య మూడో సంతానం శ్రీష. ఆమె ఇంటర్మీడియట్ పూర్తి చేసి పారామెడికల్ కోర్సులో చేరింది. కొద్ది రోజుల కిందట తల్లికి గుండెపోటు రావడంతో మధ్యలోనే చదువు ఆపివేసింది. ఈ నెల 10న ఇంట్లో తండ్రి సోదరుడితో వాగ్వాదం జరిగింది. ఫోన్లో తరచూ ఎవరితో మాట్లాడుతున్నావని శ్రీషతో గొడవ పడ్డారు. ఈ విషయం ఆమె అక్క లలిత భర్త అనిల్కు చెప్పడంతో అతను శ్రీషను కొట్టాడు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు నిలువరించారు. అదే రోజు రాత్రి ఇంటి నుంచి ఆమె బయటకు వెళ్లిపోయింది. శ్రీష ఇంటి నుంచి వెళ్లిపోయిందని బావ అనిల్కు ఆమె సోదరుడు ఫోన్ చేసి చెప్పాడు. అనిల్ తమ గ్రామం నుంచి భార్య లలితను తీసుకుని శ్రీష ఇంటికి వచ్చి భార్యను అక్కడ వదిలిపెట్టి శ్రీషను వెతికేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. శ్రీషను మార్గ మధ్యలో గమనించి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. తన కోరిక తీర్చకపోవడం, తనను పెళ్లి చేసుకోవడానికి సహకరించడం లేదనే కోపంతో ఆమెను నిర్మానుష ప్రదేశంలో చేతులతో కర్రతో తీవ్రంగా కొట్టాడు. సమీపంలోన నీటికుంట వద్దకు తీసుకువెళ్లి బీరు సీసాతో ముఖంపై కొట్టాడు. దీంతో గాజు ముక్కలు కళ్లకు గుచ్చుకోవడంతో తీవ్ర గాయాల పాలైంది. అయినా వదలకుండా అనిల్ ఆమెను కర్కశంగా సమీపంలో ఉన్న నీటికుంటలో ముంచి ఊపిరి ఆడకుండా చేయడంతో శ్రీష మృతి చెందిందని నిర్ధారించుకున్నాక నీటికుంటలో మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఏమి ఎరగనట్టు అందరితో కలిసి శ్రీష కనిపించడం లేదంటూ వెతికాడు. అనుమానం వచ్చిన పోలీసులు అనిల్ను పూర్తిస్థాయిలో విచారించడంతో తానే హత్య చేసినట్టు వెల్లడించాడు. పోస్టుమార్టం నివేదికలో శ్రీషపై అత్యాచారం జరగలేదని వెల్లడేయంటూ ఎస్పీ తెలిపారు. వాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా నిన్న పర్సనల్ గా విలేజ్ పోవడం జరిగింది. వాళ్ళ తమ్ముతో అన్నతో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడు శ్రీకాంత్, ఈ మన మృతురాల యొక్క అన్న, వీళ్ళందరినీ కూడా మాట్లాడినప్పుడు చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళ లొకేషన్స్, వాళ్ళు చెప్పిన టైమింగ్స్ ఇవన్నీ కూడా చూసినాం. ఇవన్నీ కూడా మనం కోర్టులో ఫైల్ చేస్తాం. నేరస్తుడు కూడా తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అంటే మోటివ్ ఏంటి? అమ్మాయిని శారీరకంగా అనుభవించాలి, పెళ్లి చేసుకోవాలి, అమ్మాయి సహకరించలేదు, ఈ అమ్మాయికి వేరే వాళ్ళతోటి ఇష్టం ఉంది కాబట్టి దాని మీద లైక్ చేయలేదు. తర్వాత అప్పటికి ఇంట్లో గొడవ జరిగింది, ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. అదంతా కూడా వాళ్ళే ప్రత్యక్షంగా చెప్తున్నారు ఇంట్లో. అంటే అమ్మాయి డిసైడ్ అయిపోయింది. అదేం జరగలేదు, మనకి మెడికల్ ఒపీనియన్ లో అదేం లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ వేగవంతం పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. నిందితుడి ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.